ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ట్యాపింగ్ కేసులో దయానందరెడ్డి పేరు వెలుగులోకి రాగా ఈయన సుదీర్ఘకాలం ఎస్ఐబిలో పనిచేశారు. ఎస్ఐబిలో ఓఎస్డీగా పనిచేసిన దయానందరెడ్డి ప్రభాకర్ రావుకు అత్యంత నమ్మకస్తుడని సమాచారం. ఈ కేసుకు సంబంధించి దయానందరెడ్డిని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇదే కేసులో బెయిల్ కోరుతూ ప్రణీత్రావు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ డీసీపీ రాధాకిషన్ ను 10 రోజులు కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మనం చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ట్యాపింగ్ కేసులో దయానందరెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది, అప్డేట్స్ ఏంటి? ఎస్, ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు వారిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మరికొన్ని పేర్లను కూడా పోలీసులు గుర్తించారు. ఇందులో ప్రధానంగా గతంలో ఎస్ఐబిలో ఓఎస్డీగా పనిచేసినటువంటి దయానందరెడ్డి పేరు కూడా తెర మీదకి రావడం జరిగింది. ప్రస్తుతం అతనికి సైతం నోటీసులు ఇచ్చి విచారించాలని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. ఇక 4వ రోజు అటు ఇటీవల అరెస్ట్ అయినటువంటి అడిషనల్ ఎస్పీ అటు తిరుపతి అన్నతో పాటు అదేవిధంగా భుజంగారావు ఇద్దరిని కూడా పోలీసులు కస్టడీలో తీసుకుని విచారిస్తున్నారు. కొద్దిసేపటితోనే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా బంజారీ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఇక ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావు మాత్రం ఇప్పటికే హైకోర్టు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి, మరోవైపు కస్టడీ పోలీస్ కస్టడీ కూడా కంప్లీట్ అయింది కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా నాంపల్లి కోర్టులో ప్రణీత్రావు బెయిల్ పిటిషన్ని దాఖలు చేశారు. ఆ పిటిషన్పై కూడా ఈరోజు నాంపల్లి కోర్టు విచారించే అవకాశం ఉంది. ఇక ఇటీవల అరెస్ట్ అయినటువంటి మాజీ డీసీపీ టాస్క్ ఫోర్స్ రాధాకృష్ణరావు ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు 14 రోజుల పాటు. అతన్ని పోలీస్ కస్టడీ కోరుతూ ఇప్పటికే నాంపల్లి కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజుల పాటు రాధాకృష్ణరావుని కస్టడీకి అనుమతించాలంటూ కూడా నాంపల్లి కోర్టులో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్పై వ్యక్తిగతంగా అటు నాంపల్లి కోర్టు రాధాకృష్ణకి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. మరోవైపు రాధాకృష్ణ సంబంధించి పోలీస్ కస్టడీ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేస్తామంటూ కూడా రాధాకృష్ణ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం. మధ్యాహ్నం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ మధ్యాహ్నం తర్వాత మరి కస్టడీకి అనుమతిస్తుందా లేదా అని మాత్రం ఈరోజు సాయంత్రం వరకు ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ఇక మరోవైపు ఈ కేసులో మరికొన్ని పేర్లు కూడా తెరమీదకి వస్తున్నాయి. అటు రాజకీయ నేతల పేర్లు కావచ్చు, మరోవైపు అధికారుల పేర్లు. ప్రధానంగా గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా వివరించినటువంటి ప్రభాకర్ రావుతో ఎవరెవరు పనిచేశారు, అతని దగ్గర ఎవరెవరు ఎగ్జిక్యూటివ్ ప్రమోషన్స్ పొందారు, అదేవిధంగా అతను ఎక్కడెక్కడ బెదిరింపులు పాల్పడ్డారు, ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారంలో అధికారుల ప్రమేయం ఎంతవరకు ఉంది, వీటన్నిటిపై మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఈరోజు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ కూడా హైదరాబాద్ అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాత మరి ఈ రేపు లేదా ఎల్లుండి ఈ 2 రోజుల్లో న్యాయవాదుల సలహాలు తీసుకున్న తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత అతను పోలీసులు ఎదుట హాజరయ్యే అవకాశం ఉన్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే విచారణ మాత్రం భుజంగరావుతో పాటు తిరుపతి అన్న 4వ రోజు పోలీసులు అధికారులు కస్టడీ తీసుకునే విచారణ మాత్రం కొనసాగుతుంది. జాన్సరాన్ అలాగే సునీల్, ప్రభాకర్ రావుకి దయానందరెడ్డి సన్నిహితుడుగా ఉన్నాడని తెలుస్తోంది. అయితే దయానందరెడ్డిని పోలీసులు విచారించే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ కేసులో గతంలో ఎస్ఐబిలో ప్రభాకర్ రావు దగ్గర ఎవరెవరు పనిచేశారు, వారికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా ఇప్పటికే పోలీసులు కలెక్ట్ చేశారు. తిరుపతి అన్న కావచ్చు, భుజంగరావు కావచ్చు, మల్లికార్జున్ కావచ్చు, ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ కావచ్చు, గట్టుమల్లు కావచ్చు, రాధాకృష్ణ కావచ్చు, ఇందులో కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని పోలీసులు విచారిస్తున్నారు. కానీ దయానందరెడ్డి పేరుని కూడా తెర మీదకి రావడంతో అతనికి సైతం నోటీసులు ఇచ్చి విచారించాలని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు లేదా రేపు దయానందరెడ్డిని కూడా పిలిచి బంజారీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే అతన్ని కూడా సుదీర్ఘంగా విచారించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా పోలీసులు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావుకి దయానందరెడ్డి అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. అతను ఏం చెప్తే అది చేసినట్లు కూడా తెలుస్తుంది. చాలామంది ఫోన్లు ట్యాప్ చేశాడు, వ్యక్తిగతంగా సమాచారం తీసుకొని వారందరినీ కూడా బెదిరింపులకు గురి చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినబడుతున్న నేపథ్యంలో దయానందరెడ్డి కూడా ఈ కేసులో పిలిచి విచారించాలని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. ఇతనితో పాటు కొంతమంది రాజకీయ నేతల ప్రమేయం ఉంది. గతంలో పనిచేసిన కొంతమంది అధికారులు, ఉన్నత పదవిలో ఉన్నటువంటి అధికారులు సైతం ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. వారికి సైతం నోటీసులు ఇచ్చి విచారించాలని మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ రోజు రేపు అటు భుజంగరావుతో పాటు తిరుపతి అన్న కస్టడీ రేపు కంప్లీట్ అవుతుంది కాబట్టి రేపటి వరకు వారి యొక్క స్టేట్మెంట్ కన్ఫెషనల్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మరికొన్ని పేర్లు కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రాధాకృష్ణ సంబంధించిన పిటిషన్ ఇప్పటికే పోలీసులు నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు కాబట్టి సాయంత్రం వరకు కూడా రాధాకృష్ణ కస్టడీ పిటిషన్పై నాంపల్లి కోర్టు తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ప్రణీత్రావు బెయిల్ పిటిషన్పై కూడా నాంపల్లి కోర్టు ఈరోజు విచారించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రణీత్రావుకు
బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి దానిపై మరి గవర్నమెంట్ పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత దానిపై, ఎందుకంటే అతను బయటకు వస్తే ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది, కాబట్టి ఖచ్చితంగా బెయిల్ ఇవ్వడానికి వీల్లేదంటూ కూడా పోలీసులు కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఆ పిటిషన్పై నాంపల్లి కోర్టు విచారించిన తర్వాత దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని మాత్రం వేచి చూడాల్సిన చెప్పచ్చు. ప్రస్తుతమైతే ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం చాలా సీరియస్గానే జరుగుతూ కొనసాగుతుంది. ఇప్పటికే చాలామంది తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయంటే కూడా పెద్ద ఎత్తున అటు బంజారీలు పోలీస్ స్టేషన్కి సైతం, మరోవైపు తెలంగాణ బీజేపీకి సైతం వచ్చి ఫిర్యాదులు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాం. మాజీ బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు కావచ్చు, యనమనేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ కావచ్చు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయినటువంటి నందకుమార్ కావచ్చు, చాలామంది బాధితులు మాత్రం తమ ఫోన్లు ట్యాప్ అయ్యి తమ సమగ్ర విచారణ జరిపించాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి మాత్రం చూడొచ్చు. మొత్తం మీద ఈ కేసులో మాత్రం తీగలాగితే డొంకు కదిలినట్టు ఒక్కొక్కరి పేర్లు మాత్రం తెర మీదకి వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తు కూడా ముమ్మరంగా కొనసాగుతుంది. జాన్సన్ రెడ్డి, థ్యాంక్ యూ సునీల్.